జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లోనే విజయపాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు నివేదిక ఇచ్చారు. కాసేపట్లో గుంటూరు జైలుకు విజయపాల్ ను తరలించనున్నారు. సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ నిన్న ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైనప్పటికీ సహకరించకపోవడంతో రాత్రి నుంచి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఉంచారు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు నగరపాలెం పిఎస్ లో కేసు నమోదైంది. తీసుకెళ్ళిపోతున్నాడు. కెమెరా 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 తీసుకు వెళ్ళిపోయాలి.